పోలవరం ప్రాజెక్ట్ అండి. రాత్రి మంచి ప్రాజెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్ర జీవనాడి రైతులకు వరం. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ఎంతో మంది ముఖ్యమంత్రి కృషి చేసుకొచ్చారు. అంజీ గారు టైం నుంచి చంద్రబాబు గారు మనం వచ్చిన తర్వాత 71% 72% వరకు పూర్తి చేసాం. మనం వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. ఏపీకో ఏం పూర్తి చేసాం, ఎంతవరకు కట్టో ప్రాజెక్టు తీసుకెళ్ళి దాన్ని దేవుడికి తెలియజేస్తారు. ప్రాజెక్టు కాదు ఇప్పుడు అందుచేత దేవుడి తగ్గి చేస్తారు. దానివల్ల రైతులకు నష్టం. ఇలా చూశారు మీరు పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ కట్ పూర్తి అయితే 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1000 మెగావాట్ల విద్యుత్, 1000 మెగావాట్ ఎంత కొన్నాడు ఉత్పత్తి? 20 రూపాయలు కొన్నాడు ఒక మెగావాట్. అదే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి 1000 మెగావాట్లు కానీ వస్తే 10 రూపాయలకు వస్తుంది. 50 పైసకి వస్తుంది మెగావాట్. రైతులకు లాభం కాదా, ప్రజలకు లాభం కాదా? దాన్ని ఎందుకు పొరపెట్టలేకపోతున్నాం? ఎన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది? ఎంత వ్యవసాయం బాగుపడుతుంది? తర్వాత లెఫ్ట్ కెనాల్ బాగుపడి చేసి శ్రీకాకుళం జిల్లా వరకు కెనాల్ అటు ఇటు ఉన్న గ్రామాలన్నింటికి మంచినీటి సప్లై వస్తుంది. కాబట్టి బ్రహ్మాండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండా ఏం చేసామయ్యా? నేను పోడవారం ముందు మాట్లాడాడు, ఆ నీళ్ళు ఎవడో ఉండే బట్టింగ్ మెంట్ నీళ్ళేనే నెల్లూరు జిల్లా. అటువంటి పరిజ్ఞానం లేదు ఇరిగేషన్ మంత్రి. ఇప్పుడు మార్చో బాగున్నది. ఇప్పుడు ఎవరు పెట్టావు? అంబటి రాంబాబు గంట మంత్రి. గంట సరిపోతాడు తిరిగి నీరు చెప్పాలి నాకు తెలియదు. నాకు గంట సరిపోతాడు. ఆ గంట మంత్రి ఏమో ఇరిగేషన్ మంత్రి. అది ఇరిగేషన్ అంటే నీకేం తెలుసా? పోలవరం ప్రాజెక్టు దీనికి అవగాహన ఉందా? ఊరు మంత్రి పరిమాలుడు ఆ ప్రాజెక్టు నిన్న పార్లమెంట్ నిన్నగా మనం పార్లమెంట్లో మంత్రి గారు చెప్పారు పోలవరం ఈ టైంలో పూర్తవుతుంది ఇంకా నెక్స్ట్ డే. ఇవేమన్నా అనిల్ గారు వచ్చిన 21కి అయిపోతానా అసెంబ్లీలో అయిపోతుందన్నా 21కి అయిపోతుందన్నా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 21 అన్నాడు. మళ్ళీ 3 21 అన్నాడు. ఆడిపోయి ఇంటిపోయి ఇతనేమో ఇప్పుడు ఉన్న మంత్రి గారు ఏమో కాపర్ డ్యామ్ పాడైపోతుంది కాపర్ డ్యామ్ అది ఎలాగుంటుంది అని అడుగుతుంది. కాపర్ డ్యామ్ ఏంటో తెలియలేదు ఇరిగేషన్ మంత్రి మాట. రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి కేటీఆర్ ఏమో ముఖ్యమంత్రి. ఇదండి మన రాష్ట్ర పరిస్థితి.